పేదల సొంతింటికలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కోయిలను కట్టించడం జరిగిందని సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బెర్తవాడలోని టిట్కో గృహాల వద్ద లబ్ధిదారులతో మన ఇల్లు మన కౌరం కార్యక్రమం నిర్వహించారు. సోలూరుపేట నియోజకవర్గ పరిధిలోని 5000 టిట్కో ఇళ్లను నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారన్నారు. త్వరలోనే టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి ఒక కళ. ముఖ్యంగా మహిళలకి సొంత ఇంట్లో ఉండడం అన్నది ఒక కళ. ఇల్లు టిట్కో ఇల్లు నిర్మించడం జరిగింది. అంటే మన సూలూరుపేట నియోజకవర్గం మొత్తంలో 5 దాన్ని పూర్తారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఖచ్చితంగా ఈ టిట్కో ఇళ్ళని వీలైనంత తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తాము. అలాగే ఇప్పుడు శాంక్షన్ చేసిన 218 ఇళ్ళు ఈ డిసెంబర్ లోపు ప్రతి ఒక్కరూ కట్టుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలి. ఈ లోన్ విషయం అయినా సరే హౌసింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీకు అలాంటి సహాయం కావాలన్నా చేస్తారు. ఇంకున్న 3 నెలల్లో కంప్లీట్ చేయని వాళ్ళందరూ కంప్లీట్ చేస్తే పేమెంట్లు మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే 3 రోజుల్లోనే అందజేస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సొంత ఇంటి కలని ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోండి. సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్క